ఇప్పుడు దర్శకులు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని వేదిక మీదకు వచ్చి వారు నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. నిర్మల్ గారు మా బంగారు గజల సినిమాలో చేశారు. ఆ తర్వాత నేనేం సినిమా చేయలేదు, కానీ చాలా ఆప్తులు మా కృష్ణ గారు నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ చాలా కావాల్సిన వారు. అలాగే నిర్మల్ గారు కూడా అప్పటి నుంచి చాలా క్లోజ్గా ఉండేవారు. అబోవ్ ఆల్ అసలు సినిమా ఇండస్ట్రీలో ఆవిడని మనం అంతా ఆదర్శంగా తీసుకోవాలి. ఆ రోజుల నుంచి ఆవిడ వచ్చి ఒక సామాన్యమైన స్త్రీ వచ్చి ఈ సినిమాల్లో వచ్చి నిలబడి తర్వాత డైరెక్టర్ అయ్యి గిన్నీస్ బుక్లో ఎక్కి చేసిన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విజయాలన్నింటినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం చాలామంది ఏదేదో చెప్తూ ఉంటారు, బట్ ఈవిడ జీవితం తీసుకుంటే ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవితం. అవన్నీ అయిపోయినాక అంత గ్లామరస్ లేడీ. నేను ఈ మధ్య ఒకరోజు కృష్ణ గారికి సన్మానం చేశాను ఒక 2 ఇయర్స్ బ్యాక్. చేస్తే అంత గ్లామరస్గా బతికిన వాళ్ళు జనరల్గా బయటికి రారు. కొంచెం నడవటం కష్టం ఉంది, ఇది ఆరోగ్యం అంత బాగోలేదు అని ముఖం చాటేస్తారు. ఆవిడ వచ్చారు, వస్తే నేను నాకు నిజంగా ఆవిడకి అంత బాగోలేదని తెలియదు. కూర్చుంటే లేవలేకపోతుంటే నేను పట్టుకుని లేకపోతున్నా, మీరు లేపలేరండి, చాలా ప్రాబ్లం అన్నారు. అప్పుడు తెలిసింది ఆవిడ ఎంత కష్టమైనా కానీ తనని ఇష్టపడ్డ వాళ్ళ కోసం ఎంత కష్టమైనా ఓర్చుకుని బయటకు రావటం అనేది చూపించారు. సో ఆవిడని ప్రతి విషయంలోనూ మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు. పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఈవెన్ ఏ స్త్రీ అయినా కానీ ఆవిడని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుని సెలవు తీసుకుని థ్యాంక్ యూ.